ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. చూసారుగా, ఒకరేమో బెడ్ పై దర్జాగా పడుకున్నారు, మరొకరు కుర్చీపై స్టైల్ గా కాల్పై కాలేసుకుని కూర్చున్నారు. పిల్లలతో ఒకరు, ప్రియురాలతో ఒకరు సోఫాలపై విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏంటిదంతా, ఎక్కడ అనుకుంటున్నారా? చెప్తే పక్కా షాక్ అవుతారు. ఇదే చైనాలో ఐకియా షాపింగ్ మాల్. అమ్మకానుకుంచిన బెడ్ సోఫాలను చైనీలు ఇలా వాడుకుంటున్నారు. అతిపెద్ద ఫర్నిచర్ రీటైల్ సంస్థ ఐకియా. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు భారీ స్టోర్లే ఉన్నాయి. 2018లో హైదరాబాద్ లో 13 ఎకరాల విస్తీర్ణంలో మాల్ అందుబాటులోకి వచ్చింది. తర్వాత దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో స్టోర్ తెరిచింది. 2025 నాటికి దేశంలో 25 స్టోర్లు తెరవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐకియా అప్పట్లో ప్రకటించింది. బెడ్లు, కుర్చీలు, కుక్వేర్, కర్టెన్లు, టేబుల్స్, లైటింగ్, కిచెన్ ట్రోలీ, ఓవెన్స్, హ్యాంగర్స్ వంటి సుమారు 7500 హోమ్ ఫర్నిషింగ్ ఉత్పత్తులు ఇక్కడ విక్రయిస్తారు. అయితే చైనాలోని డాలియన్ లో ఉన్న ఐకియా బ్రాంచ్ లో కనిపించిన తాజా దృశ్యాలు నెట్టింటైతే వైరల్ గా మారాయని చెప్పుకోవచ్చు. నిత్యం వేలాది మంది సందర్శించే ఈ స్టోర్ లో కస్టమర్స్ ఇంట్లో మాదిరి ఫర్నిచర్ ను ఉపయోగించుకోవడం చూసేవారని నవ్వు తెప్పిస్తుంది. కొంతమంది ఏకంగా పిల్లలతో ఆడుకోవడం చూస్తుంటే, కొంతమంది దుప్పట్లు కప్పి నిద్రపోవడంతో ఆ వీడియోలు కనిపిస్తున్నాయి. పలువురు షాపింగ్ చేసి అలసిపోయి అలా రెస్ట్ తీసుకుంటే, మరికొందరు మాత్రం వాటిపైన కూర్చొని మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి ఫర్నిచర్ పై కస్టమర్స్ ఉన్నారు. ఈ దృశ్యాలు చూసాక ఐకియా యాజమాన్యం ఫీలింగ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.